మనం చూసాం గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దళితుల మీద ముఖ్యంగా దళిత జాతి మీద వారు చేసినటువంటి వ్యాఖ్యలు దళిత ప్రజల గుండెల్ని ఏ విధంగా కోతకు గురి చేసి ఆ గాయం ఇప్పటికీ మానలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మాట అన్నా కూడా ఎప్పుడు కూడా దానికి ఆయన పశ్చాత్తాపడలేదు. ఆయన అన్న మాటలు మామూలు మాటలు కాదు. ఎస్సీగా ఎవరు పుట్టాలని చెప్పి కోరుకుంటారని చెప్పి చెప్తాడు. ఎస్సీగా ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని చెప్పి ఎస్సీలుగా పుట్టడం మరి దళితుల యొక్క దౌర్భాగ్యం. కాబట్టి వారు ఆత్మన్యూన్యత భావంతోనే ఉండాలి, కాబట్టి ఈ జన్మకు వీళ్ళు ఇంతే అని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి ఆ సందేశాన్ని ఆ పార్టీలో నాయకులు కూడా దాన్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి మనం చూసాం గతంలో. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలే మరి ముందుకు తీసుకుపోతూ ముఖ్యంగా దళితుల మీద ఏ విధంగా మరి చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూడొచ్చు. మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు అని చెప్పి మరి వ్యాఖ్యలు అంటే నేను మాకు తెలియక అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే మీరు పంపించి వారి చేత మరి ప్రెస్ స్టేట్మెంట్లు ఇప్పిస్తూ ఉన్నారో మేము ఒకటే అడుగుతున్నాం, అంబేద్కర్ విగ్రహాన్ని కేవలం ఎస్సీ కాలనీలో పెట్టాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? అంబేద్కర్ గారి విగ్రహాన్ని నగరం నడిపెట్టడంలో పెట్టడం కరెక్ట్ కాదా? పెట్టడానికి వీలు లేదా? మీరు చెప్పాలి, దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే 2015-16 మీరు అసెంబ్లీలో ఏ సందర్భంలో ఈ యొక్క అంశాన్ని లేవనెత్తారో రాష్ట్ర ప్రజలందరూ ఇంకా మర్చిపోలేదు. కాల్ మనీ సెక్స్ రాకెట్ వివాదంలో పీకల్ లోతుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కూరుకుపోయి ఆ చర్చ నుంచి బయటికి రావడం తెలియక ఉక్కిరిబిక్కిరవుతూ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు మా నాయకులు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఎవరో ఇచ్చిన ఆలోచనను తీసుకొని వచ్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చర్చ మరి పక్కదోవ పట్టించి ఆ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజకీయం కోసం ముఖ్యంగా రాజకీయ ఒక ఉపకరణంగా మీరు వాడుకోలేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీరు వచ్చి అయిన వాళ్ళు ఎక్కడో ఆ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో ఆ స్మృతివనంలో విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అంటా ఉన్నారే, నిజంగా మేము అడుగుతా ఉన్నాం 4 సంవత్సరాల 3 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు? స్టేట్మెంట్ ఇచ్చారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే అమరావతి అని చెప్పి ఒక ఊహాజనితమైన రాజధానిని గ్రాఫిక్స్లో చూపించారో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా దళితులకు గ్రాఫిక్స్లో చూపించినటువంటి దౌర్భాగ్యమైన ఆలోచన మీకు ఎట్లా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఏం చేశారు మీరు? దానికి ఒక అడ్రస్ ఉందా? దానికి ఒక బస్సు సౌకర్యం, లేకపోతే రైలు సౌకర్యం, లేకపోతే ఎవరికైనా కనపడే విధంగా మీరు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విజయవాడ నడిబొడ్డున ఆ స్వరాజ్ మైదానం మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు, పింగళి వెంకయ్య గారు నది ఆడిన ప్రదేశం, అలాంటి ప్రదేశం ఆ చూస్తేనే ఒళ్ళు గగురుపొచ్చే ఒక ఘటస్ఫూర్తులు గుర్తుకొచ్చే ఆ యొక్క ప్రాంతంలో విజయవాడ ప్రజలందరికీ ఉపయోగపడే ఆ యొక్క స్థలంలో
చంద్రబాబు నాయుడు గారు మీకేం ఆలోచన వచ్చింది? ఒకసారి మీరు ఒకసారి ఈ రాష్ట్రపతులందరూ మరి ఈరోజు చూస్తూ ఉన్నారు, ఒకసారి గతంలోకి వెళ్తే మీరు చెప్పండి, అందరికి ఇంకా గుర్తుంది. అలాంటి స్వరాజ్ మైదానంలో మీకు వచ్చిన ఆలోచన ఏంటి? దాంట్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టాలా, ఒక వాణిజ్య సముదాయం చేయాలా, ఒక బీజింగ్ చేయాలా, లేకపోతే అక్కడ స్థలాలు కొట్టేయాలి, లేకపోతే తన అసపతిలకు అక్కడ వ్యాపార లావాదేవీలకు ఉపయోగపడే విధంగా దాన్ని వాడుకోవాలి, ఇది మీ ఆలోచన. ఈరోజు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, ఆ మహోన్నతమైన వ్యక్తికి, ఆ యొక్క ఆకాశమంతటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి, ఆ బాబాసాహెబ్కు ఒక నివాళులు అర్పించాలంటే అలాంటి ప్రదేశంలో ఆయన యొక్క విగ్రహాన్ని నిలబెట్టే దళితులకు ఒక సముచిత స్థానం ఇచ్చినట్టు అవుతుంది, ఒక గౌరవం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి అన్నిటికీ అనువైన ప్రదేశం అది. బస్సు సౌకర్యం ఉంది, రైలు సౌకర్యం ఉంది, అందరికీ కనపడతారు. అక్కడ రోజు పొద్దున్నే లేస్తే జనాలు వచ్చి చూస్తే ఈరోజు మనం మరి ఆ యొక్క మహోన్నతమైన ఆ యొక్క వ్యక్తిని బాబాసాహెబ్ చూస్తే ఎంతటి మరి స్ఫూర్తి కలుగుతుందో. ఆయన యొక్క భావజాలాన్ని, ఆయన యొక్క ఆలోచన విధానాన్ని తెలిసిన వ్యక్తిగా, పూర్తిగా ఆస్వాదించిన వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో మారుమూల ప్రదేశంలో ఏదో ముక్కుపిడిగా ఒక 10-15 ఎకరాల స్థలం ఏదో ఇచ్చేసి, అక్కడెక్కడ విలువ లేని స్థలాన్ని భూమిని తీసేసి అక్కడ ఇచ్చేసి ఇక్కడ మీరు కట్టుకోండి, ఏ విధంగా అయితే దళిత వాడల్లో మరి హరిజన వాడల్లో మరి ముఖ్యంగా ఈ యొక్క దళిత కాలనీల్లో అంబేద్కర్ విగ్రహాలు పెడతారనే ఆలోచన ఉన్న వ్యక్తుల్లాగా మీరు కూడా అదే ఆలోచన చేసి ఆ విధంగా పెట్టే ఈరోజు జగనన్న వేల కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం అది, గజం 2 లక్షల రూపాయల మార్కెట్ రేటు పెరుగుతూ ఉంటే 100 కోట్ల రూపాయల ఎకరా అక్కడ మార్కెట్ విలువ పెరుగుతుంటే 20 ఎకరాల్లో 2000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంలో, అంత పవిత్రమైన స్థలంలో వారి యొక్క ఆలోచన చూడండి. ఒక దార్శనికత, జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికత, దళితుల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత వారికి గుర్తింపుగా ఆ మహనీయునికి ఒక ఘనమైన ఒక నివాళులు అర్పించే విధంగా అక్కడ విగ్రహం ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన రావడం అనేది ఒక దమ్మున నాయకుడు మాత్రమే ఆలోచించగలరు. ఆయన యొక్క బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ భావజాలాన్ని, ఆయన ఒక ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఏడాది కాలంలో ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో ప్రతి సంక్షేమ కార్యక్రమంలో కూడా దాన్ని ప్రతిబింబింప చేస్తూ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో ఇనుమడింపు చేస్తూ పేదరికం విద్యకు అడ్డు కాకూడదు, ఉన్నత విద్యకు మరీ అడ్డు కాకూడదని చెప్పి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావాలని చెప్పి ఇవన్నీ ఏంటి? బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని ఈరోజు పంచుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికే మరి ఆ ఆలోచన వచ్చింది, ఆలోచన వస్తుంది. అంతేకాని చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఆయనకు రాదు, ఎందుకంటే మనసులో లేదు. అన్ని వేల కోట్ల రూపాయల ఆ స్థలాన్ని మరి ఈరోజు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానంగా నామకరణం చేసి ఒక మంచి రోజున రైతు దినోత్సవం సందర్భంగా రైతాంగం అంతా మరి సంతోషంగా ఉంటున్న సమయంలో దళితులు కూడా ఆనందంగా ఉండాలి అని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని విజయవాడ నడిపడ్డున యావత్ ప్రపంచం మొత్తం రేపు రాబోయే రోజుల్లో అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా, ఒక స్ఫూర్తికి దళితులకే కాదు ఈరోజు అందరికీ, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక దళిత నాయకుడు అని ఆలోచన చేసే వ్యక్తులు కొంతమంది ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అకోకు చెందిన వారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక జాతి సంపద, ఆ జాతి సంపదని ఈరోజు స్వరాజ్య మైదానంలో విజయవాడ నడిపడున అక్కడికి చేర్చి అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆ నగర కాలుష్యాన్ని నుంచి విజయవాడ ప్రజలకు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించుకోవడం, కల్పించాలనుకోవడం తప్పవుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను.
రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క విజయవాడ పట్టణం ప్రపంచ పట్టణంలో ఖచ్చితంగా ఒక ఈ యొక్క అంశానికి ద్వారా స్థానం సంపాదించుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ప్రపంచ పట్టణంలో మేము పెట్టాలి, అమరావతి ప్రపంచ పట్టణంలో పెట్టాలని చెప్పి గ్రాఫిక్ చూపిస్తే రాదు, మాటలు చెప్తే రాదు, మాటలేమో కోటలు దాటుతాయి. ఏ దేశానికి పోయినా ఆ దేశం నగరాన్ని నిర్మిస్తానని ప్రపంచంలో మొదటి 5 స్థానాల్లో ఉంచుతామని చెప్పి మాటలు కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం గడపలు కూడా దాటం. ఈరోజు మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాటలతో కాదు చేతలతో చూపించారు. సంవత్సర కాలంలో దళితులకు ఏం జరిగిందని చెప్పి మీరు రండి. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది పరిపాలనలో మీరు 5 సంవత్సరాలుగా అంతకుముందు చేసిన 14 సంవత్సరాల మొత్తం పరిపాలనలో మీరు దళితులకు చేసిన దాని మీద చర్చకు మరి రండి చెప్తాం. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు ఏం చేశారో, ఏ విధంగా దళితుల మీద దాడులు, మరి ఈ విధంగా వారి భూములు లాక్కోవడాలు, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యంగా దళితులు ఎప్పటికీ మర్చిపోరు.